வெல்கம் டு வைஃபை கப பஞ்சாங்கம். வெல்கம் டு வைஃபை கப பஞ்சாங்கம். 2019 ஜூலை மாதம் மகர ராசி வாரி யொக்க ராசிஃபலம். மகர ராசி வாரிக்கு விசேஷங்க அனுகூலவந்தமైనటువంటి ప్రయోజనాలు కలిగించేటువంటి కాలం ఇది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో రుణానికి సంబంధించినటువంటి విషయాలు, డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఊహించినట్టుగానే సర్దుబాట్లు అయ్యేటువంటి అవకాశాలు విశేషంగా కనిపిస్తున్నాయి. కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, ఇతరులతో అవ్వచ్చు, అనవసరంగా వస్తున్నటువంటి విరోధాలకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాలు వాస్తవమే. సంతాన సంబంధమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, మీ సంతానానికి సంబంధించినటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఊహించినటువంటి ఉత్తీర్ణత రాకపోవటము, మీరు పొందాలనుకున్నటువంటి ర్యాంకుని లేదా మీరు ఊహిస్తున్నటువంటి ఉత్తీర్ణతని పొందలేకపోవటం వల్ల మానసికంగా కాస్త అధైర్యపడేటువంటి అవకాశం. పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ, వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త శ్రద్ధ చూపెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. వాహన సంబంధమైనటువంటి విషయాలు, వ్యక్తిగతమైనటువంటి భద్రత, వీటిలో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీరు చేస్తున్న వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, వీటిలో కొత్త ఆలోచనలు రావటం, కొత్త కొత్త ప్రయత్నాలు, ప్రయోగాత్మకంగా విజయవంతమయ్యేటువంటి అవకాశాలు కలిసి రావటం. అప్రయత్నంగా మీరు చేస్తున్నటువంటి ఫలితాల తాలూకి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ముందస్తుగానే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం పొందబోతున్నామన్న సంకేతం రావటం శుభసూచకంగా భావించేటువంటి అవకాశం ఉంది. భూ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి కొనుగోలు అమ్మకాలు, షేర్ మార్కెట్లు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇటువంటి వాటిలో ప్రయోజనకరమైనటువంటి అంశాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఏలినాటి శని ప్రభావం అన్నటువంటిది కనిపిస్తూ ఉన్న మకర రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శని అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాడు. రాబోయేటువంటి సమీపమైనటువంటి భవిష్యత్తులో విశేషవంతమైనటువంటి యోగాన్ని మనకు ఏలినాటి శని దశల్లో కూడా శని అందించేటువంటి అవకాశం ఉన్నటువంటి రీత్యా సమాజంలో మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది. పదవీకాంక్షతో ఉన్నటువంటి వారికి పదవి లభించేటువంటి అవకాశం ఉంది. మీరు ఊహించనటువంటి అభివృద్ధిని, ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం ఈ మాసం నుండి ఏర్పడబోతుంది. మార్పులు రాబోతున్నాయి, అవకాశాలు రాబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రాశి జాతకులు మనకు ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గడిచిపోయినటువంటి వెంటనే మీ సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయాన్ని కానీ, నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి కానీ తైలాభిషేకాన్ని చేస్తున్న ప్రతి శనివారం కూడా నియమ నిష్టలతో కూడినటువంటి జీవన విధానాన్ని గడుపుతున్న గురుస్వరూపాలు, దత్తులవారు, దక్షిణామూర్తి, బ్రహ్మంగారి వంటి విశేషవంతమైనటువంటి గురుస్వరూపాలను దర్శించిన అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శనిగ్రహానికి సంబంధించిన విశేషవంతమైనటువంటి బీజాక్షర మంత్రాలతో కూడినటువంటి శనిగ్రహ రక్షణి వెండి తావీజులో ధరించిన, మెడ లేదా కుడి చేతి యొక్క బాహుకు ధరించి అనునిత్యం ధూపం వేస్తూ ఉన్న శనిగ్రహ బాధలు పోవటమే కాదు, శని భగవానుడు విశేషవంతమైనటువంటి అభివృద్ధికి కారణమవుతాడు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, ధన సంబంధమైనటువంటి విషయాల్లో ఊహించనటువంటి విజయాన్ని మీరు తప్పక పొందే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.